హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం కూర్చున్నావు అలా? అంటే కాలేజ్లో ఫోన్ పోయినంత పని అయింది. అవునా? ఫోన్ పోతే ఏం చేయాలని చూస్తున్నావు ఒకవేళ? అవునా, ఫోన్ పోతే ఏం చేస్తావు? మీ అందరికీ ఎవరికైనా సరే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది ఏంటంటే మొబైల్స్ పోవడం అటండి. అది రైతు బజార్లో కానివ్వండి, బస్ స్టాప్లో కానివ్వండి, బస్సెస్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, మొబైల్స్ అందరికీ మిస్ అవుతున్నాయి కదా. అలా మిస్ అయినప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు, కానీ పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా మీ మొబైల్ కంప్లైంట్ని తీసుకోరు. మీకు దగ్గరగా ఉన్న సచివాలయంలో కానీ మీసేవ కానీ వెళ్ళి ఒక అప్లికేషన్ తీసుకోవాలన్నమాట. మీసేవ అప్లికేషన్, మిస్సింగ్ అప్లికేషన్ అని అంటారు. తీసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఒక వైట్ పేపర్ మీద హ్యాండ్ రిటర్న్ లెటర్, అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేశారో, లాస్ట్ డెస్టినేషన్ ప్లేస్ ఏది ఉందో ఆ పోలీస్ స్టేషన్ సరౌండింగ్స్లోకి మీ కంప్లైంట్ వెళ్తుందన్నమాట. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, అక్కడ మీరు ఆ సరౌండింగ్స్లో ఉన్న పోలీస్ స్టేషన్ అడ్రస్ని మెన్షన్ చేస్తూ ఒక లెటర్ రాయాలి. అంటే మొబైలు ఎవరి పేరు నుంది, దాని ఐఎంయు నెంబర్ ఏంటి, అది సోన్స్ ఎక్కడెక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎలా పోయింది, ఇవన్నీ డీటెయిల్స్ అవన్నీ రాసి కింద సైన్ చేసి మీరు పోయిన నెంబర్ కాకుండా ప్రజెంట్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నెంబర్ ఇచ్చి మీ అడ్రస్ రాసేసి దాన్ని అప్లికేషన్తో అటాచ్ చేసి మీ ఆధార్ కార్డు, ఇంకా మీకు అవైలబుల్గా ఉంటే కనుక ఫోన్ బిల్ కూడా అటాచ్ చేయండి. అటాచ్ చేసి కంప్లైంట్ ఫైల్ చేయండి. చేసిన తర్వాత ఒక చలానా వస్తుంది, ఆ ఫైల్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళు అప్పుడు మీ నెంబర్ని ట్రాక్లో పెడతారన్నమాట. ట్రాక్లో పెట్టిన తర్వాత మీ నెంబర్ అక్కడ మీది ఎలా మిస్ అయింది వాళ్ళ దగ్గర వాళ్ళు ఆన్ చేస్తే పోలీసు వాళ్ళకి ఇండికేషన్ వస్తుంది అన్నమాట. ఆ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ చేస్తారు, ఇది మిస్సింగ్ మొబైల్ పడ్డమాట. ఇలాగే చాలామందికి ఏంటంటే మిస్సింగ్ 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఏంటంటే పాస్పోర్ట్స్, పాస్బుక్స్ అండ్ ఐడి కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్సెస్, ఇలాంటివి చాలా పోతూ ఉంటాయి. సో పోయినప్పుడు ఏం చేయాలంటే, మిస్సింగ్ మొబైల్కి అయితే మీరు నోటరీ పెట్టక్కర్లేదు, కానీ మిగతా వాటన్నిటికి నేను చెప్పిన వాటితో పాటు ఒక నోటరీని అటాచ్ చేసి కంప్లైంట్ ఫైల్ చేసి అప్పుడు పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత దీనికి ట్రేస్ అవుట్ సర్టిఫికేట్ కూడా మీకు వస్తుందన్నమాట. ఆ తర్వాత మీరు ఏ డిపార్ట్మెంట్స్కి అంటే అప్లై చేయాలో ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మిస్సింగ్ కోసం మీరు పెట్టవలసిన, మీరు చేసుకోవాల్సిన పని అన్నమాట. సో ఇలాగే నా మీసేవ మేడం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మీసేవ మేడం ఛానల్. గంట కొట్టండి, ఈ గంటను కొట్టండి, ఓకేనా? ప్లీజ్ కమెంట్, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మీకు ఆన్సర్ చేస్తాను. అంటిల్ దెన్ నెక్స్ట్ అప్డేట్ వరకు కూడా బైట్ బాయ్. ఏంటి సడన్గా గరగరా తిప్పేస్తున్నారు, తెప్పాల్లో వేసేసి ఏంటని అనుకుంటున్నారా? ఏమీ కాదండి, నాకు ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటివన్నీ కూడా బోర్ కొట్టినప్పుడు నేను వేసేది ఏంటంటే గోధుమ పిండి బెల్లం కానీ లేకపోతే సోడిపిండి బెల్లం కానీ అట్టేసుకుంటామన్నమాట. చూడండి, అది గరగరా బెల్లమును బెల్లము గోధుమ పిండి బాగా కలిపేసి వేడివేడి పెనం మీద ఒక గరిటె వేసి అలా తిప్పేసాం. మరి తిప్పేకండి, అక్కడ మధ్యలో కన్నాలు వచ్చి గెలవు. ఓన్లీ కొంచెం అలా జస్ట్ స్ప్రెడ్ చేయండి, చేసి ఒక రెండు అట్లు వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. హెల్త్కి హెల్త్, బలానికి బలం. మన గోధుమపిండిలో డి విటమిన్ ఉంటుంది కదండి, అది బెల్లము ఐరన్. మరి ఎటు కుమ్మేయచ్చు, ఏంటండి అట్టు కుమ్మేస్తానని చెప్పి పక్కన దుంప పెట్టుకున్నానా? మన చిలకడ దుంప అండి, మన ఫ్రెండ్.